తను వచ్చి ఆ పని చేస్తాడు. 2014లో ఆ పని చేసి ఫెయిల్ అయ్యాడు తను. 2014లో విజయమ్మ నుంచో పెట్టాడు, ఇంకో పక్కన మేనమావ నుంచో పెట్టాడు. దానికే కదా ఓడిపోయింది. మళ్ళీ ఇంకొక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లాగాను, లేకపోతే కరుణానిధి కుటుంబం లాగాను, కుమారస్వామి వాళ్ళ కుటుంబం, దేవగౌడ కుటుంబం లాగా తయారైపోయింది. ఆంధ్రాలో కూడా దరిద్రం వచ్చింది అనుకున్నారు జనం. అనుకోగానే ఓడగొట్టారు. ఓడగొట్టారు కాబట్టి ఇతను రెండోసారి అలా సర్వేలు ఉన్నాయి కదా, అందుకనే రెండోసారి అసలు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎంత ప్రెషర్ వచ్చినా. ఇవ్వకపోబట్టినే కదా గెలిచింది, ఇచ్చుంటే గెలిచిండేవాడు కాదుగా. అలా ఇచ్చిన చంద్రబాబు ఓడిపోలా, లోకేష్కి ఇవ్వక, అంతకుముందు లోకేష్కి ఇవ్వాల, ఇచ్చిన తర్వాత ఓడిపోయాడు. అంటే ప్రాంతీయ కుటుంబ పార్టీ వ్యవస్థను ఇంకా ఆంధ్రాలో యాక్సెప్ట్ చేయట్లా. వచ్చే ఏడాది ఏమైనా చేస్తారని తెలియదు. ఎందుకు కేసీఆర్ చివరిలో మంత్రి పదవులు ఇవ్వాల, సొంత కొడుకు నన్ను మేనల్లుడికి వీళ్ళందరికీ పుట్టి మేనల్లుడికి ఇచ్చినోడు మొదట ఇవ్వలేదు కదా, తర్వాత ఆళ్ళళ్ళు గొడవలు అయ్యాకే కదా ఇచ్చింది, ఇచ్చినోడు మళ్ళీ ఇవ్వలేదుగా, మళ్ళీ ఆపేశాడుగా, మళ్ళీ ఇంట్లో గొడవలతో ఇచ్చాడుగా. ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు, కుటుంబ పార్టీని అనేది ఎడుతున్నారుగా, కవిత ఇష్యూనైనా ఇదైనా సరే. అంటే అక్కడ కుటుంబ పార్టీ అంటున్నారా, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధ పార్టీ అంటున్నారా? అది రాకూడదన్నే కదా ఇతని ప్రయత్నం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? ఒక పక్క చెల్లి అక్కడ అంత పరిస్థితి, మొన్న అరెస్ట్ జైలుకు ఒక రోజు అంతా ఉన్నారు, తల్లి కూడా పాపం రోడ్డు మీదకి వచ్చారు, ఈయన సీఎం అతిపెద్ద పదవిలో ఉండి మామూలు మనమే ఏదో చేయాలి అది చేయాలి కాపాడాలనుకుంటాం, ఒక సీఎం పదవిలో ఉండి కూడా ఏం చేయలేని సైలెంట్ గా ఉండడం, రోజు పది అద్దాలు పెట్టుకుని దాని మీద రాళ్ళు సుడతారేమో అని డౌట్. అంతేనా, ఎందుకంటే కసి ఎక్కిపోయి ఉంటుంది. అంటే ఆయన మానసిక స్థితి అసలు మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు తను ఒరిజినల్గా చెప్పాలంటే విపరీతమైన స్ట్రగుల్ చేసి వచ్చాడు పొజిషన్. అవును అవును, బొక్కలో తోస్తారని తెలిసినా ఎదిరించాడు సోనియా గాంధీతో. వాళ్ళందరినీ ఎదిరించగలిగినటువంటి వాడు, అదేదో అంటారు కదా ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల ఎదిరించి సాధించారు. అదే అనేది అక్కడ అదంతా